వెల్కమ్ టు వైఫై టీవీ. నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి తీవ్ర సమస్య ఏంటా అని ఎవరిని అడిగినా మొదటగా చెప్పే పేరు తీవ్రవాద సమస్య అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అంతకన్నా పెద్ద సమస్య ఏంటా అని అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా తక్కువ చెప్పొచ్చు ఆన్లైన్ వీడియో గేమ్స్ అని. అంత తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ ఆటలు. ఈ లెక్కను చూస్తే ఆ వరుసలో బ్లూ వేల్ గేమ్ సృష్టించిన రచ్చ మరిచిపోకముందే పబ్జి అంటూ మరో గేమ్ ఇప్పుడు నానా రచ్చ చేస్తూ జనాలకి దూల తీర్చేస్తుంది. ఈ వీడియో గేమ్స్ ఎంతలా సంచలనం సృష్టిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇంకా ఈ గేమ్స్ హవా తగ్గనే లేదు. కానీ మరోవైపు ఈ గేమ్కి ధీటుగా మరో కొత్త గేమ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆ గేమ్ పేరే అపెక్స్ లెజెండ్స్. అమెరికాకు చెందిన ఈ వీడియో గేమ్ను డెవలప్మెంట్ చేసింది స్టూడియో రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ గేమ్ను రూపొందించింది. ఇది ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనుబంధ సంస్థ. ఈ గేమ్ను మార్కెట్లోకి తీసుకువచ్చిన 3 రోజుల్లోనే కోటి మంది ప్లేయర్లను ఆకట్టుకొని మరీ దూసుకెళ్తుంది. అపెక్స్ లెజెండ్స్ ప్లేయర్ల సంఖ్య ఇప్పటికే 2.5 కోట్లకు పైగా దాటింది. అంటే దాదాపు ఒకేసారి 10 లక్షల మంది గేమ్లోకి లాగిన్ అవుతున్నారని ఈఏ తెలిపింది. శుక్రవారం నాటికల్లా చూస్తే లైవ్ స్ట్రీమింగ్ వీడియో ప్లాట్ఫామ్ ట్విచ్లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్ ఇదే. అపెక్స్ గేమ్ను కేవలం ఎక్స్బాక్స్, PS4, PC లోనే ఆడుకోవచ్చు. దీన్ని మొబైల్ వర్షన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ లెక్కన రానున్న మరికొద్ది రోజుల్లో ఈ గేమ్ పబ్జి రికార్డును బ్రేక్ చేస్తుంది అని మేధావుల అభిప్రాయం. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై.